नमस्ते अंडी नेनु डॉक्टर अत्तुलूरी रविकांत यशोदा हॉस्पिटल सोमाजीगूड सीनियर इंटरवेंशनल कार्डियोलॉजिस्ट सो मनम इवाला इक्कड मात्लाडुकोवडानिकी स्टेंट्स तर्वात स्टेंट्स गुंडेकी ए विधंगा उपयोगपड़ताई అవసలు ఏంటి, ఏ సమయంలో వేస్తారు, అవి ఎన్నాళ్ళు ఉంటాయి, లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇవన్నీ పేషెంట్స్ నుంచి. సో దాని గురించి మనం మాట్లాడుకోవడానికి ఇవాళ మీట్ అవుతున్నాం. సో యాక్చువల్గా స్టెంట్స్ అనేవి ఒక మెటల్ జాలి అండి. అది కోబాల్ట్ క్రోమియం బేస్తో కానీ, ప్లాటినం క్రోమియం కానీ, స్టెయిన్లెస్ స్టీల్ కానీ వీటితో చేయబడుతుంది. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే మీకు పెన్లో స్ప్రింగ్ ఎలా ఉంటుందో ఆ స్ప్రింగ్కి ఇంకొంచెం బెటర్గా మీరు అర్థం చేసుకుంటే, దానికి ఒక రకంగా చెప్పాలంటే స్ట్రట్స్ అంటాం, స్ట్రట్స్ ఉంటుంది. రేడియల్ స్ట్రెంగ్త్ అంటాం. రేడియల్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి, మనము ఒక పరికరాన్ని వదిలేస్తే బయటికి ఇలా చొచ్చుకొని బయటకు వచ్చే విధంగా ఉండటం, ఆ స్ట్రెంగ్త్ రేడియల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. సో అండ్ ఇంకా కన్ఫర్మబిలిటీ అంటాం, రేడియో ఒపాసిటీ అంటాం, ఇలా లాట్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి ఆ స్ట్రెంగ్త్లో. సో ఈ స్టెంట్ ఏదైతే ఉందో వీటిపైన మందు పూత ఉంటుంది. ఈ మందు పూత వ్యాధిని మళ్ళీ రాకుండా కాపాడటానికి ఈ మందు మెల్లమెల్లగా ఒక 180 డేస్ వరకు ఈ రక్తనాళాల్లో రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఇది బేసిక్గా స్టెంట్ అనేది ఒక నేను చెప్పినట్టుగా ఒక స్ప్రింగ్ లాంటి స్ట్రక్చర్ అన్నమాట. సో ఇది ఎక్కడ వాడతాం, నేను గుండె డాక్టర్ని కాబట్టి మేము ఇది గుండె రక్తనాళాల్లో వాడతాం. అప్పుడప్పుడు కాళ్ళ రక్తనాళాల్లో, చేయి రక్తనాళాల్లో, ధమనులు అంటాం చూడండి, ఆర్టరీస్, వీటిల్లో వాడటం జరుగుతుంది. అయితే ఇదే ఇటువంటి స్టెంట్స్ మేము వాడే స్టెంట్స్ కాకుండా ఇంకో రకమైన స్టెంట్స్ ఉంటాయి. అవి యూరాలజిస్ట్, మీరు కిడ్నీ సర్జన్ తీసుకున్నట్టయితే యురేటర్లో పెడతారు. యురేటర్లలో పెట్టి స్టోన్ ఉన్న చోట వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ 2 వారాల తర్వాత దాన్ని తీసేయటం కూడా జరుగుతుంది. అలానే గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు, పేగుకు సంబంధించిన డాక్టర్స్ కూడా ఈ స్టెంట్స్ని వేరే ప్రదేశాల్లో వాడతారు. అంటే ఈఆర్సిపి స్టెంటింగ్ అని మీరు వినుంటారు. సో గాల్ బ్లాడర్ నుంచి కనెక్షన్ ఏదైతే పేగుకి వస్తుందో బైల్ డక్ట్ అంటాము, ఆ పర్టికులర్ దాని నుంచి బయటకు వచ్చే ద్వారం మూసుకుపోయినప్పుడు ఈ స్టెంట్ అమర్చి ఈ స్టెంట్ని కూడా తీయడం జరుగుతూ ఉంటుంది. సో వేరేజ్ మీరు తెలుసుకోవాల్సింది అంటే గుండెకి వచ్చేసరికి ఈ స్టెంట్లు అనేవి తీయబడవు, తీయలేవు కూడా, నీ చేతిలో ఉండదు. అది ఒకసారి అమర్చినప్పుడు అది అక్కడే ఉంటుంది. ఒక్క మైక్రోమీటర్ కూడా పక్కకి జరగదు, అది ఎక్కడుందో అక్కడే ఉంటుంది. స్టెంట్ మైగ్రేషన్ అనేది చేసేటప్పుడు అవ్వాల్సిందే తప్పించి చేసి బయటకు వచ్చాక అది పక్కకు కూడా కదలదు. సో అది స్టెంట్ గురించి బ్రీఫ్గా మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు అసలు ఈ స్టెంట్లు ఎప్పుడు వాడతాం, ఎవరికి వాడతాం, ఎందుకు వాడతాం అనే ప్రశ్నకు వస్తే, మీకు గుండె సమస్యల్లో మోస్ట్ కామన్ అంటే గుండె వ్యాధులు అనేకం, కానీ దాంట్లో ఎక్కువగా అందరు భయభ్రాంతులకు గురయ్యే వ్యాధి కరోనరీ ఆర్టరీ డిసీజ్ లేదా ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్. ఇదేంటి, తెలుగులో గుండె ధమనుల వ్యాధి. గుండె పైన ఉన్న 3 ధమనులలో పూడిక ఏర్పడి ఇబ్బంది కలిగించేదాన్ని కరోనరీ ఆర్టరీ డిసీజ్ లేదా ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ అంటాం. ఇది ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుంది, ఇది ఏ విధంగా డాక్టర్ దగ్గరికి వీళ్ళు మా దగ్గరికి వస్తారు అనేది ప్రశ్న. సో ఈ గుండె ధమనుల్లో బ్లాక్ ఉన్నవాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతూ ఏ ఇబ్బంది లేకుండా తిరుమలకొండ ఎక్కేయటం, హజ్లో ప్రదక్షిణాలు చేయటం, పెద్ద పెద్ద చర్చలు మొత్తం చుట్టూ తిరగటం, ఇవన్నీ చేయగలుగుతారు. మ్యారథాన్ కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే పూడిక ఉంటే వాళ్ళు ఏం చేయలేరు అని అనుకోకూడదు. పూడికలు సైలెంట్గా కూడా ఉండొచ్చు. అంటే రక్తనాళాల్లో ఏదైతే పూడిక ఉందో తీవ్రతరంలో ఉండి కూడా కొంతమంది తట్టుకునే శక్తి ఉంటుంది, బాడీ తట్టుకునే శక్తి ఉంటుంది. ఎక్సర్సైజ్ కూడా ఎస్పెషల్లీ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి, వ్యాయామం చేసే వాళ్ళకి ఈ పూడిక ఎంత పెరిగినా కూడాను స్లోగా పెరిగినప్పుడు అది ఎక్కువగా వాళ్ళని ఇబ్బంది పెట్టదు. సో వీళ్ళల్లో లక్షణాలు ఉండాల్సిన అవసరమే లేదు. సో ఫస్ట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది, పూడికలు ఉండి కూడా లక్షణాలు ఉండాల్సిన అవసరం లేదు. అయితే మరి మా దగ్గరికి ఎలా వస్తారు, మెజారిటీ ఆఫ్ పీపుల్ లక్షణాలతో వస్తారు. అవి ఏమిటి లక్షణాలని మీరు చూసినట్టయితే యాంజైనా అంటామండి. యాంజైనా అంటే రక్త ప్రసారము తగ్గి గుండె కండకి రక్త ప్రసారము తగ్గి, అంటే గుండె రక్తనాళాల్లో ధమనుల్లో పూడిక ఏర్పడి గుండె కండకి రక్త ప్రసారం తగ్గటం వల్ల వచ్చే ఇబ్బందిని యాంజైనా అంటారు. ఈ యాంజైనా అంటే గుండెకి సంబంధించిన బాధ,
అది బాధ అయి ఉంటుంది అంతే తప్పించి నాకు నొప్పి లేదు అంటూ ఉంటారు చాలామంది. నొప్పి లేదు కానీ బాధ ఉంది అంటారు. అప్పుడు బాధ గురించి చెప్పరు. చాలామందిలో ఒక అపోహ ఉంటుంది, నొప్పి ఉంటేనే అది గుండెకి సంబంధించింది అనుకుంటారు. కాదు, నొప్పి ఉండక్కర్లేదు, ఆయాసం ఉండొచ్చు, దడ ఉండొచ్చు, పట్టేసినట్టు ఉండొచ్చు, పిండేసినట్టు ఉండొచ్చు, కొంతమందికి తేన్పుల్లాగా ఉండొచ్చు, కొంతమందికి ఆవలింతల్లాగా ఉండొచ్చు, కొంతమందికి తలలో నుంచి మెడలోకి వచ్చే బాధ ఉండొచ్చు, చెవులు దవడలు పీకినట్టు ఉండొచ్చు, చేతులు రెండు భుజాలు పీకుతున్నట్టు ఉండొచ్చు, చెస్ట్ సెంటర్లో చెస్ట్ వెనక కూడా వచ్చినట్టుండొచ్చు. ఇలా రకరకాలుగా కొంతమందికి చీమలు పాకినట్టుగా ఉంటుంది. అయితే మీరు తెలుసుకోవాల్సింది, నేను చెప్పిన ఈ ప్రతీదీ గుండె దవక్కర్లే, గుండెది కాని బాధ కూడా ఇలానే ఉండొచ్చు. కానీ గుండె బాధలు, గుండె యాంజైనా అనేది ఈ విధంగా కూడా ప్రజెంట్ చేయొచ్చు. అంటే మీరు ఒక అపోహతో ఉండకూడదు. అంటే ఇది ఇలా ఉంటుంది అని ప్రిఫిక్స్డ్గా ఉంటే మీరు మిస్ అయిపోతారు, డాక్టర్ని కలవరు. మోస్ట్ కామన్గా జరిగే ఫాల్ట్ ఏంటి అంటే ఇది గ్యాస్ ప్రాబ్లం అని ఈనో తాగటం, నేను రాత్రి అది తిన్నాను, ఇది తిన్నాను, చేప తిన్నాను, లేకపోతే రాత్రి మిర్చి తిన్నాను, సరిగ్గా పడుకోలేదు, వాడు కొట్టాడు, కింద పడ్డాను, మొన్న ఇక్కడ తగిలింది, ఇలాంటి వాటి మీద తోసేయటం జరగటం వల్ల ప్రాణాల మీదకి వస్తుంది. ఏదైనా బాధ కలిగినప్పుడు, ఎస్పెషల్లీ ఈ బాధని నేను ఎప్పుడు నా లైఫ్లో రాలేదే, ఇది చాలా వేరుగా ఉంది, నేను చెప్పినట్టు నొప్పి అవ్వక్కర్లేదు, ఎటువంటి బాధ అయినా కూడా శిరస్సు నుంచి వరకు, మన బెల్ట్ వరకు అనుకోండి, ఈ మధ్యలో ఎక్కడ వచ్చినా కూడా డాక్టర్ ముందు పెట్టి, ఎస్పెషల్లీ వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, డాక్టర్ ముందు శ్రద్ధగా మీ బాధను పెట్టినట్టయితే సరైన పరీక్ష, కొన్నిసార్లు పరీక్షలే చేయక్కర్లే, డాక్టర్ మాట్లాడి మీరు చెప్పిన పరిస్థితులని గమనించి డైరెక్ట్గా డయాగ్నోస్కి వచ్చేస్తాం. ఇది గుండె లక్షణమే, మీకు గుండెపోటు వచ్చే అవకాశం ఉంది, ఆల్రెడీ గుండె రక్తనాళాలు పూడికుంది, మీకు యాంజియోగ్రామ్ చేస్తే బయటపడుతుంది అని చెప్పడం జరుగుతుంది, ఏ టెస్ట్ చేయకుండా కూడా. కొంతమందిలో టెస్ట్ చేయాల్సిన, కొంతమంది కాకపోయినా అట్లీస్ట్ 50% పీపుల్లో టెస్ట్ల ద్వారా మాకు ఇంకొంచెం అవగాహన వస్తుంది. సో టెస్ట్లు అనేవి ఏంటి, ఏది చేసుకోవాలని అడగకూడదండి. ఎప్పుడు కూడా టెస్ట్లు మీ సొంతంగా చేసుకోవడం తప్పు. డాక్టర్ని సంప్రదించాక డాక్టర్ రెస్పాన్సిబిలిటీ ఏ టెస్ట్ చేయాలి అనేది, ఏ టెస్ట్ చేస్తే ఆయనకి ఇన్ఫర్మేషన్ వస్తుందో ఆ టెస్ట్ చేసుకోవాలి తప్పించి మీరు టెస్టులు చేసుకుని డాక్టర్కి రావడం అనేది ఒక రకంగా తప్పు. ఎప్పుడైనా అప్రోప్రియేట్ టెస్టింగ్ అనేది చాలా యూస్ఫుల్, ఎందుకంటే మీకు తెలియదు ఏ టెస్ట్ చేసుకోవాలని. కొంతమందికి మేము ఈసీజీ చేసి డైరెక్ట్గా యాంజియోప్లాస్టీ ఎమర్జెన్సీ అని చెప్పి క్యాథ్లాబ్కి తీసుకెళ్ళి అప్పటికప్పుడు స్టెంట్ వేసేస్తాం, కొంతమందికి ఈసీజీ చేస్తాం, 2D ఈకో చేస్తాం, ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తాం, కొంతమందికి అసలు ఈ మూడు కాకుండా ఈసీజీ చేసి డోపమైన్ స్ట్రెస్ ఎక్కువ అని చేస్తాం, కొంతమందికి ఈసీజీ చేసి ఇంకొక ప్రక్రియ మయోకార్డియల్ స్ట్రెస్ పర్ఫ్యూజన్ స్కాన్ అంటాం అది చేస్తాం, కొంతమందికి సిటీ యాంజియోగ్రామ్ చేస్తాం. సో ఏది ఎప్పుడు చేయాలనేది డాక్టర్ యొక్క ఎక్స్పర్టీజు, క్లినికల్ ఎక్స్పీరియన్స్ వీటి బట్టి ఉంటుంది. ఇంకోటి, చాలామందిలో ఒక అపోహ ఉంటుంది, టెస్ట్ చెప్తుందేమో అని. అలా ఉండదండి, డాక్టర్కి ఏ టెస్ట్లో తెలుస్తుంది అనేది ఒక అవగాహన వస్తుంది. నేను చెప్పినట్టు ఒక 180 మందికి టెస్ట్ చేయకముందే డయాగ్నోజ్ అయిపోతుంది, ఒక 20% మందికి టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. అయితే నేను చెప్పిన 80% మందిలో టెస్ట్ చేయకుండా తెలిసినా కూడా టెస్ట్ చేస్తావు కన్ఫర్మేషన్కి, అది మీరు అర్థం చేసుకోవాల్సింది. సో మీరు సందేహాలను విడిచి బాధ కలిగినప్పుడు డాక్టర్ని సంప్రదించి అప్రోప్రియేట్ టెస్టింగ్ ద్వారా ముందుకు వెళ్ళి మీరు ఆ జబ్బుకి ప్రత్యామ్నాయంగా ఏం చేయించుకోవాలనేది, సొల్యూషన్ ఏంటి అనేది కరెక్ట్గా మీకు తెలవటం జరుగుతుంది. అయితే మనం ఇదంతా డిస్కషన్ ఏంటి స్టెంట్స్ గురించి. సో ఈ పూడికలు, ఈ గుండె బాధ అనేది కలిగేది మెజారిటీ ఆఫ్ పీపుల్లో నేను అన్నట్టుగా రక్తనాళాల్లో పూడిక. సో ఇది యాంజియోగ్రామ్ ద్వారా తెలిసినప్పుడు, యాంజియోగ్రామ్లో రక్తనాళాల్లో ఎక్కడైతే 99% ఉంటే అది ఎమర్జెన్సీ, 100% కొంతమందికి ఎమర్జెన్సీ 100% ఉన్నట్టుండి జరగడాన్ని హార్ట్ అటాక్ అంటాం, ఎమర్జెన్సీ జరుగుతుంది. కొంతమందికి స్లోగా ఓవర్ ఇయర్స్ పూడిక ఏర్పడి బాధ వచ్చిపోయి మెల్లగా మూసుకుపోవటాన్ని సిటీఓ అంటాం, క్రానిక్ టోటల్ అక్లూషన్. వాటిల్లో పాయలు వచ్చేస్తాయి, బాధ వచ్చి రానట్టుగా వస్తూ ఉంటుంది. సో అది డిఫరెంట్. సో రకరకాల ప్రెజెంటేషన్స్ ఉంటాయి. సో ఇది ఒకటి. తర్వాత మీకు దీనికి ఏం చేయాలి అన్నప్పుడు, ఈ యాంజియోగ్రామ్లో వచ్చిన రిజల్ట్ని బట్టి ఎక్కడ బ్లాక్ ఉంది, ఎన్ని రక్తనాళాల్లో ఉంది, ఒక రక్తనాళంలో ఎన్ని చోట్ల ఉంది, ఎంత పొడుగు ఉంది, వీటిని బట్టి స్టెంట్స్ వేయాలా, బైపాస్ సర్జరీ చేయాలా, లేదా చిన్న చిన్న రక్తనాళాల్లో ఉన్నప్పుడు, లేదా పెద్ద వెజల్స్ అయినా కూడా చివరిలో ఉన్నప్పుడు, చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు మందులు మాత్రమే ఇస్తాం.
కొన్నిసార్లు ఏంటంటే జబ్బే ఉండదు లేదా జబ్బు ఉన్నా కూడా వెరీ చిన్న చిన్న నాళాల్లో ఉంటుంది అప్పుడు మేము మందులు సరిపోతాయని కూడా చెప్తాం సో మందులు సరిపోయే పరిస్థితి ఉండొచ్చు మందులు పైన యాంజియోప్లాస్టీ స్టెంట్ పెట్టే పరిస్థితి ఉండొచ్చు లేదా బైపాస్ సర్జరీ చేసే పరిస్థితి ఉండొచ్చు కొంతమందికి ఏది చేయలేని పరిస్థితి ఉండి మందులే గతి అంటే మందులే వాడాలి వేరే దారి లేకుండా ఈ మందులు వాడుతున్నా కూడా బైపాస్ చేయలేని పరిస్థితి స్టెంట్ లేని చేయలేని పరిస్థితి ఉండి మందులు వాడుతున్న ఇబ్బంది కలిగే వాళ్ళకి ఇంకా కొన్ని ప్రక్రియలు ఉంటాయి ఈసిపి అని అటువంటి ప్రయత్నం చేస్తాం బాధ తగ్గడానికి సో ఈ విధంగా ఈ గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళని మేము ట్యాకిల్ చేయడం జరుగుతుంది అయితే నేను ఇంపార్టెంట్గా చెప్పదలుచుకుంది ఏమిటంటే చాలామందిలో ఒక వ్యసనం ఉంటుంది జబ్బు లేని వాళ్ళేమో ఊరికే డాక్టర్ దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది జబ్బు ఉన్న వాళ్ళు తప్పించుకోవడం జరుగుతుంటుంది ఈ రెండు ఎక్కువగా చూస్తూ ఉంటాం జబ్బు ఉన్న వాళ్ళు ఏంటి భయపడి వస్తే ఏదైనా స్టెంట్ పడుద్దేమో ఏదో చెప్తారేమో ఏదో చేస్తారేమో నేను చనిపోతానేమో ఈ బాధతో దాన్ని దాచిపెట్టి ఏళ్ళ తరబడి మురగబెట్టేసి ఇంట్లో వాళ్ళని బాధపెట్టి చాలా ఇబ్బందికరంగా వస్తారు సో ఇటువంటి పని చేయకూడదని నా సూచన ఇది కాకుండా ఇంకో రకం గూగుల్ చేయటం యూట్యూబ్లో ఇప్పుడు నేను చెప్పిన ఈ ఇంటర్వ్యూలు చూడటం దీన్ని సొంతగా ఊహించుకోవటం మీరు ఇంటర్వ్యూ చూడటం మంచి విషయం అవగాహన ఉంటుంది మితిమీరిన అవగాహన కానీ సొంత ఇంటర్ప్రిటేషన్ దీని నుంచి మీరు నేను ఇలా నాకు ఇదే ఉందేమో అలా ఉందేమో అని మురగబెట్టేసుకొని బాధపడిపోయి డాక్టర్ని తిప్పి తిప్పి మార్చి సొంతగా నాకు ఈ బాధ ఉంది నాకు జబ్బు తెలియట్లేదని తిరిగే వాళ్ళు కూడా ఉంటారు అది ఒక రకమైన సైకలాజికల్ ఇల్నెస్ కూడా ఉంటుంది సో జబ్బు లేకుండా డాక్టర్ల దగ్గర తిరిగే వాళ్ళు ఉంటారు జబ్బుండి డాక్టర్ల దగ్గరికి వెళ్ళని వాళ్ళు ఉంటారు సో ఈ మితిమీరిన టైప్లో ఉండకుండా కరెక్ట్గా ఉండేవాళ్ళు ఏంటి సందేహం వచ్చినప్పుడు డాక్టర్ని కలవటం డాక్టర్ని మీద రెస్పాన్సిబిలిటీ వదిలి తెలుసుకోవటం ఏముందని ఇంకోటి డాక్టర్ని ఎప్పుడు కూడా ఈ టెస్ట్లో ఏముంది ఈ టెస్ట్లో ఏముందని అడగకూడదండి మీరు అడగాల్సింది నాకేముంది అంటే నాకంటే మీకు పేషెంట్గా మీకు ఏ వ్యాధి ఉంది ఏమి చేయాలనే ప్రశ్న కరెక్ట్ ప్రశ్న అంతేగాని ఈ పరీక్షలో ఏముంది ఏ పరీక్షలో ఉంది ఏమంటే అలాంటిది అశ్వద్ధమ అతక్కుంజరలాగా అవుతుంది అంటే మీకు టెస్ట్లు నార్మల్ ఉండి కూడా జబ్బు ఉండొచ్చు టెస్టులు తేడా ఉండి జబ్బు ఉండకపోవచ్చు సో ఇవన్నీ కూడా మీరు సరైన పద్ధతిలో మీరు డాక్టర్ని అప్రోచ్ అవ్వటం అనేది నా ఉద్దేశం సో నమస్కారం లైక్ అండ్ సబ్స్క్రైబ్